సౌభాగ్య లక్ష్మి అంటే బీడీలు చేసిన వాళ్ళకి 2014 పింఛన్ వచ్చింది. ఇప్పుడు బీడీలు చేసినా చేయకుండా సెలబ్రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ 3,00,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి. తర్వాత కేసీఆర్ ఆరోగ్య రక్ష అంటే మనం హాస్పిటల్ పోతే ఖర్చు అట్లాంటిది 2,15,00,000 రూపాయలు కేసీఆర్ ఆరోగ్య రక్ష అని ఆరోగ్య బీమా అని ఒకటి స్కీమ్ కొత్తది. 15,00,000 దాకా గ్యాస్ సిలిండర్ ఎంత ఉందమ్మా మొన్న దాకా 1,200 రూపాయలు ఉంది. ఇప్పుడు 400 రూపాయలకి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలకి ఇస్తుందమ్మా. ఇది మెయిన్ మీరు చూడాల్సింది ఎందుకంటే మీరే ఇంత చూడదు. ఇంకోటి అమ్మా రైతు బంధు సహాయం అంతకుముందు 10,000 రూపాయలు ఇస్తుంది, ఇప్పుడు 16,000 రూపాయలు వస్తాయి. ఇంకోటి సంవత్సరానికి 16,000 రూపాయలు 16,000 వస్తాయి. ఇంకోటి ఏంటంటే పెన్షన్ అంటే వికలాంగులకు 4,000 రూపాయలు ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 3,016 ఇచ్చారు, ఇప్పుడు 6,016 రూపాయలు వస్తాయమ్మా. ఇంకోటి మహిళా సంఘంలో సొంత భవనం అంటే మహిళలు గ్రూప్ సంఘాలు అగ్రవర్ణ పేదలంటే రెడ్డిలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళందరికీ కూడా అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూల్ అమ్మా అంటే పెద్దలు రెడ్డిస్ ఇంకా పెద్ద పెద్ద కులస్తులు అంతకుముందు బీసీలకే ఉండే ఎస్సీలకే ఉండే ఇప్పుడు అందరికీ లక్ష్మి ముబారక్ వస్తుంది బాగున్నాయి చెప్పాలంటే. కానీ ఇవి మళ్ళీ కొత్తగా ఇవ మనకి ఇక్కడ 3,000 పదహారు ఇప్పుడు 5,000 పదహారు ఇస్తారు. ₹5,00,000 మీకు వైద్యం ఖర్చుకి ఇస్తారు బీమా, అదే 5,00,000 బీమా ఉన్నది, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. టెలిరేషన్ కార్డు ఉంది కదా బియ్యం వస్తాయి. మూడు నెలల నుంచి సన్న బియ్యం ఇస్తాడు. మూడు నెలల నుంచి సన్న బియ్యం స్టార్ట్ అవుతుంది. కారు గుర్తుగా ఓటేయాలి, కారు గుర్తుకే ఎత్తుమయ్యా, కారు గుర్తు ఇదే కారు గుర్తుకేసి మాకెందుకు అంటే ఇంత దిక్కు లేని వాళ్ళకు ఎవరు దిక్కు లేరయ్యా, కొడుకులు లేరు, ఎవరు లేరు, అన్న తల్లిని కారు గుర్తుకే ఓటయ్యా. కేసీఆర్ గెలిచినాక 3,000 ఇస్తాడు, 3,000 మళ్ళా ఏడాది 500 పెంచుకుంటే పోతాడు, 6,000 దాకా పోతుంది, 6,000 దాకా పోతుంది. దయా పని చెప్తున్నా మన ఓటు రైట్. భూములు ఉన్న వాళ్ళకి రైతు బందస్తు ఉంది. ఇప్పుడు మనలాంటి పేదోళ్ళకు భూములు లేవు కాబట్టి సౌభాగ్య లక్ష్మి అని మీకు ఒకటి పెన్షన్ వస్తుంది. అట్లనే 400కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మీ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి పోతే ఇంతకుముందు 2,00,000 ఉండే, ఇప్పుడు 5,00,000 చేసిండు. మన గవర్నమెంట్ అయితే 15,00,000 వరకు చేస్తుంది. మళ్ళా సన్న బియ్యం, ఇప్పుడు రేషన్ కూపన్ బియ్యం ఉన్నాయి కదా, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే, ఇప్పుడు మొత్తం సన్న బియ్యం ఇస్తాయి మనకు. అది గురించే మర్చిపోకూడదు, కారుకే ఓటేయండి. చాలామంది ఇప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఏం చెప్పినా మీరు కారు కాకుండా వేరే దానికి వేసినాం అనుకో ఇవేవి రావు. ఇక మళ్ళా మొదటి కాంగ్రెస్ మళ్ళీ కరెంటు కోతలు ఇవన్నీ ఇవే బాగలైతాయి. మన కాంగ్రెస్ వేస్తే మళ్ళా వైర్ల మీద ఏది బట్టలు ఆరేసుకునే గతికత్తది. ఇప్పుడు టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు వేసి కారు గుర్తును గెలిపించుకుంటే మనకు సౌభాగ్య లక్ష్మి కింద నీకు 3,000 రూపాయలు, 400 రూపాయలకే సిలిండర్. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, ఎప్పుడైనా సన్న బియ్యం చూసినామా? సన్న బియ్యం వస్తున్నాయి మనకు, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు 5,00,000 ఇచ్చేది, ఇప్పుడు 15,00,000 కరెంటు. కేసీఆర్ 2016 పెన్షన్ వస్తుంది కదా.
కేసీఆర్ బీమా కూడా ఉండే కదా, ఇది ఓన్లీ భూమి ఉన్న వాళ్ళకే ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ బీడీ పెన్షన్ ఇస్తుండే, ఇప్పుడు కేంద్ర వల్ల కూడా ఇస్తుండే. అలాగే ఇది కేసీఆర్ ఆరోగ్య రక్షణ ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షలకు పెంచారు. గ్యాస్ ఇంతకుముందు 1200 ఇస్తుండే, ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఇస్తుంది. దివ్యాంగ